దేశంలో ఓ వైపు రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటే తెలంగాణలో ప్రజాకర్ల పాలనను ఎస్టాబ్లిష్ చేస్తూ సంఘటనలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. కాపాడాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి పార్టీకి సంబంధించినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులే ఆడపిల్లల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దుర్తరాష్ట్రుని పాలన కొనసాగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావించాల్సి వస్తూ ఉంది. ఎంత అన్యాయంగా ఉందంటే పొద్దున్న లేస్తే డీజీపీ మహేందర్ రెడ్డి గారు బాగా మంచి ముచ్చట్లు చెప్తాడు. ఇవాళ కూడా చెప్పిండు సార్ ముచ్చట. పోలీస్ ఉద్యోగం చేయాలంటే చాలా కష్టమవుతుంది అని చెప్తా ఉన్నాడు. 15 నిమిషాల క్రితం టీవీలలో బ్రేకింగ్లు వస్తున్నాయి. ఎందుకు మహేందర్ రెడ్డి గారు, మీ సీసీటీవీలు పనిచేస్తలేవా? 1200 కోట్లు పెట్టి కట్టిన మీ కంట్రోల్ రూమ్ పనిచేస్తలేదా? మీ ట్విన్ టవర్స్ మీద హెలికాప్టర్లు దిగుతాయి, నీ చుట్టూ సీసీటీవీలు కెమెరాలు గన్నులు మెన్నులు ఉంటారు కదా. ఎందుకు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోయింది అనేది ఒకసారి ఆలోచించాలి. మీ ఇన్వెస్టిగేషన్లో పారదర్శక ఎందుకు లోపించింది అనేది ఒకసారి పోలీసులు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని రీతిలో మేము షీ టీంలను ఏర్పాటు చేసినాం. ఆడపిల్లలకి చాలా బాగా రక్షణ ఇస్తా ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని సీసీటీవీలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. అసలు మా రాష్ట్రం పోలీసింగ్లోనే దేశంలో గొప్పగా చేస్తూ ఉంది. మీరు ఇంకేమనంటే స్కాట్లాండ్ యార్డ్ పోలీసులను కూడా మించి మా పోలీసులు పనిచేస్తున్నారని చంద్రశేఖరరావు గారు చెప్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. నేను అడుగుతున్న డీజీపీ గారిని సూటిగా, ఈ నెల 28వ తారీఖు రోజు బంజారా హిల్స్లో ఒక పబ్కు సమీప ప్రాంతం లోపల జరిగినటువంటి ఒక రేప్ సంఘటనలో 28వ రోజు సంఘటన జరిగితే మీరు 31వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది అనేది ముందు చెప్పాలి మహేందర్ రెడ్డి గారు. ఒక గ్రేవ్ అఫెన్స్, ఒక మైనర్ బాలిక మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, పోస్కో చట్టము, కొత్త చట్టాలు, ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా శిక్షలు విధించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం మైనర్ బాలికల మీద రేప్ జరిగినప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, పోక్సో చట్టం ప్రకారం ఏ రకంగా నిందితులను అరెస్ట్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చాలా స్పష్టంగా చెప్పింది. 28వ రోజు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఒక పబ్ పేరు అమ్నిషియా పబ్. ఈ అమ్నిషియా పబ్లో ఈ రాష్ట్ర హోం మంత్రి గారి మనుమడికి ఈ నెల జూన్ 17వ తారీఖు రోజు పెళ్లి. ఆ పెళ్లి సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర హోంమంత్రి గారి మనమని పెళ్లి కాబట్టి బ్యాచిలర్స్ పార్టీ ఏర్పాటు చేసినారు. ఆ బ్యాచిలర్స్ పార్టీ కోసం అని చెప్పి ఆ పబ్ను ఎంగేజ్ చేసింది ఎవరంటే సాక్షాత్తు హోంమంత్రి గారి పిఏ మిస్టర్ హరి అనే అతను ఆ పబ్ దగ్గర నిల్చొని ఆ పబ్ తలుపులు తెరిపిస్తూ ఎవరు లోపలికి పోవాలి, ఎవరికి లోపలికి పంపకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేసినారు. ఈ పబ్లో బ్యాచిలర్స్ పార్టీ సందర్భంగా ఆ పబ్ రిజర్వ్ అయిందని తెలియక కొంతమంది బయట వ్యక్తులు కూడా శనివారం సాయంత్రం కాబట్టి పబ్ దగ్గరికి రావడం జరిగింది. మైనర్ అమ్మాయిల్ని లోపలికి పంపము, మైనర్లకి మందమ్మని బయట బోర్డులు పెడుతున్నటువంటి పబ్ కానీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీసులు కానీ, ఈ పబ్బుల్లోకి మైనర్ల ప్రవేశం ఎట్లా జరుగుతుంది, మీ సీసీటీవీలు, మీ కమాండ్ కంట్రోల్లు, మీ షీ టీములు ఎందుకు పనిచేస్తలేవు అనేది ఒకసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్పాలి. 28వ రోజు సంఘటన జరుగుతుంది, 31వ రోజు ఎఫ్ఐఆర్ అవుతుంది, సంఘటన బయటికి 2వ తారీఖు వస్తుంది, సంఘటన బయటకు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రావడానికి నాలాంటి వకీళ్ళకు కూడా 2 రోజులు కష్టం పడుతుంది ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చుకోవడానికి. వచ్చిన ఎఫ్ఐఆర్ చూస్తే తెలంగాణ పోలీసుల గొప్పతనం కనబడుతుంది. మిస్టర్ మహేందర్ రెడ్డి ద డీజీపీ ఆఫ్ పోలీస్, ఏమైనా ఉండాలి మీకు, ఐపీఎస్ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి. కార్ నెంబర్ రాసి నిందితులు ఎవరంటే ఈ కేసులో కార్ నెంబరు. ఆడపిల్ల మీద రేపు జరిగింది, నీ సీసీటీవీలు ఏడిగిపోయిన 28వ తారీఖు రోజు రేపు జరిగితే, 31వ తారీఖు రోజు ఎఫ్ఐఆర్ అయితే, 2వ తారీఖు రోజు ఎఫ్ఐఆర్ బయట ప్రపంచానికి తెలిస్తే, మీరు 3 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారంటే ఫలానా కార్ నెంబరు అని రాస్తారు. ఇంకొక కార్ అయితే టీఆర్ నెంబర్ ఉంది, దానికి నెంబర్ ప్లేట్ కూడా లేదు, టీఆర్ నెంబర్ లేదని రాస్తారు. ఒక మెర్సిడేజ్ బెంజ్ రేప్ చేసిందంట, ఆ మెర్సిడేజ్ బెంజ్ కార్ నెంబరు TS9FL6460. ఇది ఒక మెర్సిడేజ్ బెంజ్. ఇది ఎవరి పేరు మీద ఉందంటే సాక్షాత్తు ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి సోదరి పేరు మీద ఈ కార్ రిజిస్టర్ అయి ఉంటుంది. ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక గౌరవ శాసనసభ్యుని చెల్లె పేరు మీదనో అక్క పేరు మీదనో
TS9FL6460 అనేటువంటి కారు రిజిస్టర్ అయింది. ఈ ఇన్నోవా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందంటే టిఆర్ నెంబర్. ఇప్పటిదాకా పోలీసులు ఎఫ్ఐఆర్ ఏం రాస్తారంటే ఎంత దుర్మార్గం అంటే ఇన్నోవా కారు టిఆర్ నెంబరు, నెంబర్ ప్లేట్ లేదు కారుకి. ఇది మన ఇన్వెస్టిగేషన్. సంఘటన జరిగింది 28, ఎఫ్ఐఆర్ అయింది 31, బయటి ప్రపంచానికి తెలిసింది 2. నేను అడుగుతున్న మిస్టర్ మహేందర్ రెడ్డి, రోడ్ నెంబర్ 45లో బాలకృష్ణ అనేటువంటి ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి సమీపంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారి స్టిక్కర్ ఉన్నటువంటి ఒక తారు కారు యాక్సిడెంట్ అయింది. గుర్తుండాలి మహేందర్ రెడ్డి గారు మీకు, తారు కారు యాక్సిడెంట్ అయినటువంటి కేసులో ఆ రోజు ఎమ్మెల్యే గారి కొడుకు లేదని, బోధన్ ఎమ్మెల్యేకి సంబంధం లేదని, ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ గా చేస్తా ఉన్నామని, ఎవరో వాళ్ళ బంధువుల అబ్బాయి నడిపిస్తున్నాడని మీరు బాగా మీడియా ముందుకు వచ్చి మీరు మీ డీసీపీ గారు బాగా ప్రవచనాలు చెప్పిపోయినారు. ఈ రోజు దాకా ఆ కేసులో ఎంత దారుణం అంటే స్వయంగా బోధన్ ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రైవేట్ గా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్ను, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏకంగా రాష్ట్రం ఎల్లడి దాటించి మహారాష్ట్ర వాళ్ళ సొంతూరికి పంపిస్తాడు 2. ఆ కేసు ఏమైందో ఎల్లడి దాకా అతి లేదు, గతి లేదు. దీంట్లో 28వ తారీఖు రోజు ఈ అమ్నీషియా అనేటువంటి పబ్లో జరిగినటువంటి సంఘటనలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక గౌరవ శాసనసభ్యుని కొడుకు సాక్షాత్తు ఆ సంఘటనలో పాల్గొన్నాడు. ఇది నా దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. మహేందర్ రెడ్డి సార్ అనుకుంటుండేమో మేము సీసీటీవీ ఫుటేజ్ తీసేసినాం కదా బయటికి ఎట్లా విషయాలు బొక్తాయని అనుకుంటున్నాడేమో. సార్ మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, పక్కా సమాచారం ఉంది. సాక్షాత్తు ఓం మంత్రి మనుమడు జూన్ 17వ తారీఖున పెళ్లి జరగబోతున్నటువంటి అబ్బాయికి సంబంధించిన బ్యాచులర్ పార్టీకి సంబంధించి అమ్నేషియా పబ్లో ఏర్పాటు చేసినటువంటి బ్యాచులర్ పార్టీలో ఒక హిందూ మైనర్ గర్ల్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుపోయి సంఘటన జరిగితే 5 రోజుల దాకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. ట్విట్టర్ పక్షి కుయ్యదు, ఎవరు మాట్లాడారు. మా సోదరి ఎమ్మెల్సీ కవిత గారు కూడా మాట్లాడట్లేదు. దురదృష్టకరం ఇది. మహిళల మీద ఇంత దారుణంగా సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వం మాట్లాడదు. మీ అండదండలు చూసుకునే అది బోధన్ ఎమ్మెల్యే అయినా, ఆఖరికి నిర్మల్గేల్ ఒక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఒక చిన్న అమ్మాయిని తీసుకొని, ఒక పేదింటి అమ్మాయిని తీసుకొని వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇష్టమైన ఒక ఆశ పెట్టి చార్మినార్ దగ్గరికి తీసుకొని వచ్చి ఒక లాడ్జింగ్ లో అమ్మాయిని బలవంతంగా రేప్ చేసిన సంఘటనలో కూడా మీరు మౌనమే వహించిండ్రు, ఆ రజాకారుల పక్షమే నిల్చున్నారు తప్ప బాధిత కుటుంబాలకి పేద కుటుంబాలకి న్యాయం చేయలేకపోయినరు. ఇది దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే గిన్నె ఉంటాడు మలక్పేట ఎమ్మెల్యేల వెనకాల తిరుగుతాడు ఒక చాంద్రాయణగుట్ట ప్రాంతం లోపల. ఆ ఏరియా లోపల ఒక చిన్న దళిత అమ్మాయిని, ఒక మైనర్ అమ్మాయి మీద ఒక ఎంఐఎం సెకండ్ క్యాడర్ లీడర్, ఎమ్మెల్యే గారి తర్వాత తిరిగే లీడర్ ఒక ఆయన రేప్ చేస్తే మా భారతీయ జనతా పార్టీ మా జనరల్ సెక్రటరీ శృతి గారు, ఇతర నాయకులు గందరగోళం చేసి పోలీస్ స్టేషన్ ముట్టడించేంతవరకు దాకా కనీసం ఎఫ్ఐఆర్ చేయరు, కనీసం ప్రాపర్ గా కేసులు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరు. మహేందర్ రెడ్డి గారు అందుకనే మీరు సూటిగా సమాధానం చెప్పాలి. 28వ తారీఖు రోజు ఆ మైనర్ గర్ల్ ఇంటి నుంచి బయలుదేరి పబ్కి వచ్చేదాకా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మీరు ఈ రోజు దాకా సేకరించినరా, సేకరించలేదా? ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడుంది? ఆ అమ్మాయిని పబ్లోంచి బలవంతంగా తీసుకుపోయిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్నదా? మీరు మాయం చేపించిర్రా, మీ హోంమంత్రి గారికి సాయం చేసేందుకు సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయిందా? ఆ పబ్ లోపలికి ఆ రోజు ఎవరెవరు వచ్చినారు, ఎవరెవరు పోయినారు, సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు సీజ్ అయిందా, సీజ్ కాలేదా? సీజ్ కాకపోతే మీ పనితీరు పట్ల ప్రజలకి అనుమానం వస్తుంది మహేందర్ రెడ్డి గారు. అందుకని మా ఇన్స్పెక్టర్లు చాలా గొప్పగా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, మా ఇన్స్పెక్టర్లు చూస్తారు, బాధితులకు న్యాయం జరుగుతుందని ఉపన్యాసాలు ఇచ్చడం మానేసి నేను అడుగుతుంది బహిరంగంగా, నా దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ సమాచారం ప్రకారం లేదా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వారి అబ్బాయి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి తనయుడు, ఒక ప్రముఖ దినపత్రిక ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పెద్ద మనిషికి సంబంధించిన పత్రిక డైరెక్టర్ యొక్క కొడుకు, హోంమంత్రి మన్మడు, వీళ్ళు నలుగురు కాకుండా ఈ అమ్మాయిని లోపలికి పంపించినటువంటి హోంమంత్రి పిఏనని చెప్పుకుంటున్నటువంటి హరి గారు, వీరందరూ ఆ సీసీటీవీ ఫుటేజీలో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. కారు ఎవరిది, ఇన్నోవా ఎవరిది, ఎక్కడ రేప్ జరిగింది, తర్వాత తీసుకొచ్చినటువంటి ఇన్నోవా ఎవరిది, ఈ వాహనాలు ఇప్పటిదాకా ఎందుకు సీజ్ కాలేదు, ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర ఉందా లేదా ఒకసారి మహేందర్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. ఇవన్నీ పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం హిందూ అమ్మాయిల మీద రజాకర్ల వారసత్వ మనస్తత్వం కలిగినటువంటి ఎంఐఎం పార్టీ పెద్దలు కొందరు
టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కొందరికి సంబంధించిన కుటుంబ సభ్యులు కలిసి జరుపుతున్నటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే హోంమంత్రి గారిని ఆ పదవి నుంచి తొలగించి నిష్పక్షపాతమైనటువంటి విచారణకి ఆదేశించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కంచె చేను మేసిన చందంగా మీ హోంమంత్రి గారే అక్కడ ఉంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగదని మేము సూటిగా ఆరోపిస్తా ఉన్నాం. కాబట్టి మీరు నీతిగా నిజాయితీగా సంబంధిత మంత్రిని, సంబంధిత వక్ఫ్ బోర్డు చైర్మన్ ని, ఇతర పెద్దల్ని, ఎవరికైతే ఈ కేసుతో సంబంధం ఉందో ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ దీంట్లోంచి తీసేయాలని చెప్పి వెంటనే మేము ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకున్నటువంటి సమాచారం మేరకి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి ఇప్పటికే బెదిరింపులు ప్రారంభమైనాయి. వాళ్ళ డోర్ లాక్ చేయించి వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి నా విజ్ఞప్తి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బాధిత కుటుంబం ఇంటి ముంగట పెట్రోలింగ్ పెట్టండి, బాధిత కుటుంబానికి పోలీసు రక్షణ ఇవ్వండి, ఆ బాధిత కుటుంబాన్ని భాగ్యనగరం నుంచి బయటికి పంపకుండా గూండాగర్దీ చేసి వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అంతా అమ్మాయి ఇంటి దగ్గర నుంచి పబ్ వరకు, పబ్ దగ్గర నుంచి సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి, తిరిగి సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చినటువంటి ఇన్నోవా, అందులో వచ్చినటువంటి వ్యక్తులందరికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని వెంటనే సీల్ చేయాలి, స్టోర్ చేయాలి. అందులో ఎక్కడ లైన్ బ్రేకప్ అయినా, ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ కటింగ్ కవర్ అయినా, మీరు కటింగ్లు చేసి దాన్ని తొలగించినా, ఎడిట్ చేసినా, ఖచ్చితంగా మేము అవసరమైతే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం రోజు ఒక పిల్ వేస్తాం. అవసరమైతే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, చాలా సార్లు చాలా మాటలు మాట్లాడతారు కదా ముఖ్యమంత్రి గారు, తప్పు చేసింది తనయుడైనా తనయైనా శిక్షిస్తా, కేసులు పెట్టిస్తా, నిష్పక్షపాతమైన విచారణ చేపిస్తా అని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పిన బోధన ఎమ్మెల్యే గారి ఇన్సిడెంట్, నేను చెప్పినటువంటి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇన్సిడెంట్, నేను చెప్పినటువంటి మలక్పేట ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడు ఇన్సిడెంట్, ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు మీ దృష్టిలో ఉన్నాయని నేను అనుకుంటూనే మీరు వెంటనే వీటన్నింటి మీద న్యాయం జరగాలంటే ఒక సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీ చిత్తశుద్ధిని, మీ పారదర్శకతని ఈ సందర్భంగా మీరు నిరూపించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంతదాకనైనా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మహిళల హక్కుల కోసం, మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఏ స్థాయిలోనైనా అవసరమైతే న్యాయ పోరాటం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ, నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నింటికి డీజీపీ మహేందర్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.